sounds. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన యాప్ గురించి చెప్పబోతున్నాను. కానీ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది వీడియోలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే యాప్ ఏంటంటే పాయింటర్. దీనికోసం మనం ప్లేస్టోర్కి వెళ్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే పాయింటర్ అని టైప్ చేసేగానే ఇది మూడు ఆప్షన్లో వస్తుంది. చూడండి, పాయింటర్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఈజీ టచ్ అని వచ్చింది. చూసారా, మీకు ఇక్కడ దీనికి టచ్ చేయండి. ఇది 4.5 రేటింగ్ ఉంది. చూడండి, ఇక్కడ ఎంత ఎంబీ కూడా లేదు, 4.5 MB ఉంది. మీకు 4.5 రేటింగ్ ఉంది. యాప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఇక్కడ ఒకసారి ఇన్స్టాల్ చేసి మొత్తం దీని గురించి చెప్తాను. చూడండి, మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి పర్మిషన్స్ అనేది అడుగుతుంది. పర్మిషన్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా మనం డివైస్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు యాప్ అనేది ఇలా కనబడుతుంది. మీకు యాప్ అనేది ఇలా కనబడుతుంది. మీకు స్టార్టింగ్ ఇనిషియల్ ఈ పాయింటర్ అనే అప్లికేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి అన్ని స్క్రీన్లకి అది ఇది అనేది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా మనం అన్ని అప్లికేషన్లు ఇందులోనే హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ బార్ కూడా వెళ్ళక్కర్లేదు. మీరు చూడవచ్చు ఇక్కడ మనం వాడే అప్లికేషన్లు చాలా వరకు ఇదే చూపిస్తుంది. ఎక్కడ కాంటాక్ట్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడే చూపిస్తుంది. రీసెంట్ కాంటాక్ట్స్ ఒక 9 తీసుకుని ఆ 9 వాటిని ఇక్కడ చూపిస్తుంది. చూడండి మీకు. అండ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి మీకు ఇందులో. మీకు చూడవచ్చు బ్యాక్ అని నొక్కిన వెంటనే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది యాప్. ఇందులో సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే కొన్ని స్టార్టింగ్ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే థీమ్స్లోకి వెళ్దాం. థీమ్స్లోకి వెళ్ళినట్లయితే చాలా రకాల థీమ్స్ అయితే మన కస్టమైజేషన్స్ అయితే ఇచ్చారు మనకి. యాపిల్ టైప్ థీమ్ కూడా ఉంది. ఇక్కడ ఒకసారి చూద్దాం మనకి. ఇక్కడ చూడవచ్చు మనకి చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాపిల్ టైప్లో వచ్చింది. మీకు చూసారా ఇక్కడ మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది యాప్ కూడా. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సెట్టింగ్స్. ఇక్కడ నోటిఫికేషన్స్ కోసం దీనికి పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. మ్యాక్సిమం ఇవ్వకపోవడమే మంచిది. మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. దీని ద్వారా మనకి పెద్ద పని అనిపించదు. అండ్ గెస్చర్ చూసుకున్నట్లయితే మనకి 4 టైప్ ఆఫ్ గెస్చర్స్ ఇచ్చారు మనకి. వన్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ టైం ఒకసారి క్లిక్ చేసిన వెంటనే అయితే మనకి ఇలాగా ఫ్లోటింగ్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. డబుల్ క్లిక్ కోసం హిస్టరీ ఓపెన్ అవుతుంది. కావాలంటే మనకి దీన్ని స్క్రీన్ లాక్ కింద వాడుకోవచ్చు. బటన్ అటుమాటు బటన్స్ అనేవి ప్రెస్ చేయకుండా మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ లాక్ ప్రెస్ చేయగానే బటన్ అనేది హైడ్ అయిపోతుంది. ఒకసారి ప్రెస్ చేసి పట్టుకున్న వెంటనే ట్రిపుల్ క్లిక్ చేస్తే కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ 4 టైప్ ఆఫ్ గెస్చర్స్ ఇచ్చారు. ఇక్కడ కావాలంటే మనం దేనికి కావాలంటే దాన్ని మార్చుకోవచ్చు. అంతగా కావాలంటే మనకి ఈ ట్రిపుల్ క్లిక్ మీద ఏదైనా యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం దేని మీద క్లిక్ చేసినట్టయితే యాస్వాల్ ఇప్పుడు ట్రిపుల్ క్లిక్ చేసిన వెంటనే యాస్వాల్ టేట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగా మనం వాడుకోవచ్చు యాప్ని. అండ్ ఇంకా సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సెట్టింగ్స్. ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్లో బటన్ సైజ్ ఎంత ఉండాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఇలాగే ఉండొచ్చు. ఇక్కడ మనకి కాస్త చిన్నది చేసుకుందాం, ఇలాగే బాగుంటుంది మీకు. అండ్ బటన్ ఒపాసిటీ, ఇక్కడ స్క్రీన్ మీద మనకి ఎంత బ్రైట్నెస్తో కనబడాలనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. మనం ఒక 50% వరకు పెట్టుకుందాం సరిపోతుంది మనకి. అండ్ బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, ఫ్లోటింగ్ ప్యానల్ కూడా ఉంది.
ఫ్లోటింగ్ ప్యానల్ స్క్రీన్ కూడా ఎంతవరకు కనబడాలో డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. అండ్ బ్యాక్ వచ్చేద్దాం. అండ్ ఇక్కడ నా లాస్ట్ది అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే ఇందులో చాలా సెట్టింగ్స్ అయితే ఇచ్చాడు. స్మార్ట్ డిస్ప్లే అండ్ ఇందులో చూసుకున్నట్టయితే స్మార్ట్ డిస్ప్లే ఎలాగంటే ఓపెన్, ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసిన వెంటనే ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం కదా, దాంట్లోంచి పాయింట్లోంచి మనకి డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మూలకు వచ్చేస్తుంది, అది ఇది వరకు చూసుకుందాం. ఇప్పుడు ఎలాగ ఓపెన్ అవుతుందో ఆఫ్ చేసినప్పుడు ఇది డిస్ప్లే మధ్యలోకి వస్తుంది. ఒకవేళ ఇది పాయింట్ ఇక్కడ ఉన్నట్లయితే ఇటువైపుకి వస్తుంది అనమాట ఈ గెస్టర్ అనేది, మీకు బాగుంటుంది. అండ్ డిస్ప్లే ఇందులో చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫ్లోటింగ్ ఎనీవే అంత స్క్రీన్ ఈ ఎక్కడికన్నా ఎక్కడన్నా మధ్యలో ఆపుకోవచ్చు దీన్ని, లేకపోతే దీన్ని ఇది చివరికి వచ్చేస్తుంది అనమాట. మీకు ఇది ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపుకోవచ్చు. ఇక్కడ బటన్ వైబ్రేషన్ అని చూసారా, ఇక్కడ బటన్ వైబ్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టచ్ చేసిన తర్వాత ఈ బటన్ అనేది వైబ్రేషన్ అయితే వస్తుంది. ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి ట్రై చేసుకోండి. యాప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మీకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది యాప్. మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఇక్కడ చూడవచ్చు చాలా కస్టమైజేషన్స్ అయితే ఇచ్చాడు మీకు, చూసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.